మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉందా, ఏ లోన్ రావటం లేదా, అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మనం జీవి. నా పేరు వలి, ప్రస్తుతం నాతోపాటు ఉన్నారు స్టూడియోలో చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. చలసాని గారు నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం చలసాని గారు. ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి వివాదం తీవ్ర చర్చనీయాంశమవుతుంది. ఎందుకంటే సెలబ్రిటీల జీవితాల్లోకి చొరబడి వాళ్ళ జాతకం ఎలా ఉండబోతుంది, వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళ దాంపత్య జీవితం అస్సలు బాగాలేదు, ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో రీసెంట్గా ఒక వివాదం స్టార్ట్ అయింది. దాని తర్వాత జర్నలిస్ట్ మూర్తి గారితో ఉన్నటువంటి వివాదం మనకు తెలుసు. 5 కోట్లు డిమాండ్ చేశాడని ఒక వీడియో రిలీజ్ చేయడం, దాని మీద కూడా మూర్తి గారు కౌంటర్ ఇవ్వటం, ఇదంతా జరుగుతూ ఉంది. ఆయన పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు మూర్తి గారు. ఈ వివాదానికి సంబంధించి ఏం చెప్తారు సార్? గత కొన్ని రోజులుగా రచ్చరచ్చ అవుతుంది ఆయన మీద. రాష్ట్రంలో ముఖ్యమైన విషయాలు 2 రాష్ట్రాల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బర్నింగ్ ఇష్యూస్, కలకత్తా వైద్యురాలి దారుణమైన దారుణమైన సంఘటన ఉంది. అలాగే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో జరిగిన పసిపిల్లలపై మేతపడ్డ దారుణమైన సంఘటన ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ హోదా విభజన హామీలు, భావితరాల భవిష్యత్తు ఉంది. ఎలాగో మొత్తం ఆదాని గారి యొక్క దుర్మార్గంగా దేశాన్ని దోసుకుపోతున్న విధానాలు ఏదైతే ఉన్న ఆరోపణలు దాని మీద ఉన్న ఇష్యూస్ ఉన్నాయి. అలాగే తెలంగాణలో ఏదైతే మీద పంటలు వాళ్ళు ఏదైతే ఉన్నారో సరైన గైడ్లైన్స్ కానీ సీడ్స్ కానీ నెంబర్ ఆఫ్ ఇష్యూస్, అలాగే ఏపీలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. రైతులు, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి, కళ అసహకారం, అలాగే వినేష్ ఒకటి ఎన్ని ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళందరూ చాలా కాలం రాజ్ తరుణ్ గారి ఇష్యూ అంటే మీరు టేకప్ చేశారు, మీరండి సార్, ఐ మీన్ జర్నలిస్ట్ ఐఎమ్ నాట్ కంపైటింగ్ సరే, బట్ సెలబ్రిటీ యూ నీడ్ టు వార్త ఇవ్వాల్సిందే, తప్పలేదు. అంటే నేనే కదా, ఇది కూడా ఒక వార్త అది నేను ఒప్పుకున్నా. సెలబ్రిటీలు జరిగినప్పుడు ఇవ్వాల్సిందే, కానీ దాని మీద మనం 3-4 వారాలు పెట్టకూడదు. నా అభిప్రాయం అండి, మీ అభిప్రాయం ఇది. అలాగే శాంతి పద్ధతులని ఇట్లా లవ్ ట్రయాంగిల్ స్టోరీ అయితే అక్కడ చిత్రముఖం తీసుకొచ్చారు, విజయసాయిరెడ్డి గారిని అందరం పెట్టి అదొక 2-3 వారాలు నడిపించారు. ఆ తర్వాత మూడోది ఏదో శ్రీశ్రీ ప్రొడక్షన్స్ దువ్వాడ జగన్నాథన్ సినిమాని ఒకటి వేశారు, అది కూడా 3 రోజులు అయిపోయింది. ఇప్పుడు 4వది ఎందుకు చెప్తారు? మీడియాలో వచ్చిన మీరు ఖచ్చితంగా మీడియా కాదు, పోలీస్ కేసుల దాకా పోలీస్ కేసుల దాకా వెళ్ళింది కాబట్టి. రెండోది నేను గౌరవించే అందరు జర్నలిస్టులు గౌరవిస్తాను, ఎవరిని నాకు నేను గౌరవించని జర్నలిస్టే లేరు అక్కడ ఉత్తర నా తెలుగు జాతిలో. ఆ ఉత్తరాన్ని ఎవరో వాళ్ళు వీళ్ళు ఉన్న బ్యాచ్ వదిలేసేయండి, నా తెలుగు జాతిలో చిన్న చిన్న లోపల ప్రతి జర్నలిస్ట్ని గౌరవిస్తాను. ఒక పాత్రికే వీళ్ళంటే చాలామందికి వాళ్ళ చిన్న చూపు ఉండొచ్చే, కానీ హెచ్ఎస్సీవై హెచ్ఎస్సీ చింతామణి గారు ఎక్కడైనా విజయనగరంలో పుట్టిన ఆయన వెళ్ళిపోయి ఆ లీడర్ పత్రిక మోతీలాల్ నెహ్రూ గారి చేతిలోంచి ఒక ఎడిటర్ పాత్రిక విలువలు వానర్ కంటే గొప్ప అని చెప్పి దాన్ని టేక్ ఓవర్ చేసి ఆ తర్వాత ఉత్తరప్రదేశ్కి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా, ఇప్పుడండి 70-80 సంవత్సరాల క్రితం, దేశంలో సంస్కరణలకు ఆద్యులైన యజ్ఞశ్రీ చిర్రావూరి యజ్ఞశ్రీ చింతామణి గారు చూశారు కదా. ఒక జర్నలిజం అంటే జర్నలిజం ఆర్ కెమెరామెన్ కానీ ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు దేశ విధినేరంలో, ట్రాక్టర్లు తొక్కి చంపడ్డారు ప్రజల కోసం, అవినీతి వాళ్ళు చేస్తుంటే బయట పెట్టబోతుంటే. అందుకని ఇస్ నోబుల్ అండ్ హంబుల్ ప్రొఫెషన్, నో డౌట్ ఇన్ దట్. ఒక పిల్లర్ ప్రజాస్వామ్యానికి దాంట్లో కూడా లోపాలు ఉంటాయి కొంతమంది కాదంటే, ఎందుకంటే ప్రతి వ్యవస్థలు లోపాలు ఉన్నాయి అన్నట్టు. కానీ ఇవాళ నేను గమనించిన దాంట్లో మన దేవగుప్తుల్ని మన వీర వెంకట వేణుగోపాల్ సత్యానమూర్తి గారు అని ఉన్నారు, టీవీ ఫేల్ ఉన్నారు మూర్తి గారు. ఆయనకి ఉన్నది ఏంటంటే నిజాయితీ నిబద్ధత అనే పేరు ఖచ్చితంగా ఉంది. ఆయన విధానాల్లో మనకి నాకు కూడా నచ్చకపోవచ్చు, వన్ సైడ్ తీసుకోవచ్చు అనుకోండి, నచ్చక విధానం వేరు, వ్యక్తిగత విలువల మీద దాడి చేయకూడదు డెఫినెట్గా. ఇవాళ ఆయన మీద బిలో ద బెల్ట్ ఆరోపణలు చేయటం, కొన్ని నిర్దిష్టమైన ఆరోపణలు కాదు ఎక్కడ తీసుకొచ్చి, కొన్ని చేసిన దాని మీద చేయటం, ఆయన మీద 1000 కోట్ల ఆరోపణలు చేయటం, అబ్సల్యూట్లీ అది నమ్మశక్యంగా లేవు. నేను దాన్ని ఖండిస్తూ ఆ జర్నలిస్ట్ మూర్తి గారికి నేను సంఘీభావం ప్రకటిస్తున్నాను. విధానం ఏదన్నా మాట్లాడండి, విధానం నచ్చకపోతే విధానం మాట్లాడండి. రెండోది పరంకుశం వేణుగోపాల్ గారి మిస్సెస్ వీణాశ్రీవాణి గారు వారు ఎవరో తెలియదు నాకు, నిజంగా నేను ఎప్పుడు చూడలేదు. ఏది నిన్న ఏదో టీవీలో వస్తుంటే దాంట్లో వస్తుంది చూస్తే చాలా అద్భుతంగా
ఆవిడ వేణు వాయిస్తున్నారు నిజంగానే చాలా మంచి ఆర్టిస్ట్ అనే అభిప్రాయం అండి. ఎప్పుడు రాజకీయాలకు వచ్చిన దాఖలా కూడా లేదు, ఇప్పుడు కనపడతారు కనపడలేదు కదా ఏ రోజు కూడా. మరి ఎందుకు వచ్చారో వచ్చారు భర్తని డిఫెండ్ చేసుకోవడం కోసం. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే షీ కెన్ ఎక్సెల్ లైక్ ఎనీథింగ్ ఇన్ హెర్ ఫీల్డ్, లాట్ ఆఫ్ ఉన్నప్పుడు వాళ్ళకి ప్రేమ వివాహం అనుకుంటా. ఇక నేను ఒకటి అడుగుతాను, నేను జ్యోతిష్యాలను నమ్మను. ఇప్పుడు బ్రహ్మాండం యుద్ధత్తు కలిగిన వాళ్ళు ఎక్కడన్నారు నాకు తెలియదు, కానీ ఒక జ్యోతిష్యాలని ఒక నా ఉద్దేశంలో దిక్కుమాల జ్యోతిష్యాలు చాలా వరకు ఇలా కనపడిన వాళ్ళు జ్వరపడ దిక్కుమాల జ్యోతిష్యాలు. దీని గురించి దయచేసి వారు కూడా ఆలోచించి సైన్స్ని అర్థం చేసుకోమని చెప్తున్నాను. స్వామి వివేకానంద జ్యోతిష్యం గురించి ఏం మాట్లాడారో ఒకసారి స్పష్టంగా తెలుసుకుంటే వీళ్ళు మబ్బులన్నీ విడిపోతాయి. ఇవాళ ఆయన బయటకు వచ్చి నేను ఆత్మహత్య చేసుకునే ఒక ఉంటుంది, ఇంక ఇది ఇలా అంత భయంకరమైన ట్రోల్ అవుతుందని మాట్లాడే, దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్ దయచేసి ఇలాంటి పనులు చేసుకోమాకండి. మీరు పడిన ఆవేదన కంటే లక్ష రెట్లు కోటి రెట్లు అనేక మంది ట్రోలింగ్ గురి అయ్యారు, అకారణంగా గురి అయ్యారు. మీకు తెలుసు కదా చాలాసార్లు గాంధీ హాస్పిటల్లో ఎవరి మీద అబ్బాయి మీద వార్డు బాయ్ మీద ఏదో ఆరోపణలు చేస్తే ఇవాళ ఆయన లోపలేసి అంతా అయిన తర్వాత పూర్తిగా నిరపరాధని తేలింది. ఆ తర్వాత కుటుంబం పడిన మానసిక వ్యాధి ఎవరు తీసుకొస్తారు? 40-50 సంవత్సరాలు జైల్లో ఉండి చనిపోయిన వ్యక్తి నిర్దోషం తీర్పు వచ్చిందంట, మన ఏం చేస్తారు వ్యవస్థ? నేను ఎందుకంటున్నానంటే మీరు చేసింది సమాజసేవ ఉద్యమం చేసిన దానివల్ల ట్రోలింగ్ కాదు, మీరు ఇతరుల జీవితాలకు చొరబడ్డారు. వాళ్ళ వ్యక్తిగతాలు వాళ్ళు వాళ్ళకి అసలు జరుగుతుందో సంసార జీవితం కూడా సుఖసంగా సంసారం ఎన్ని చెప్పే విషయాలకు వెళ్తాం, తప్పు కదండి. వాళ్ళు అడగకుండా కానీ రాజకీయ నాయకుల గురించి చెప్పచ్చు వేరే సంగతి, అది తప్పు కదా. దాన్ని మీరు అది పెట్టినప్పుడు కనీసంగా వాళ్ళు ట్రోలింగ్ చేసినట్టు భరించాలి, అసభ్యంగా ఉండకూడదు. కానీ మీరు కూడా మాట్లాడతా ఒక అన్వేషణ ఆయన గురించి డాష్ బూత్ మాట మాట్లాడారు, వాళ్ళ తల్లి ఏం చేసిందండి? అబ్సల్యూట్ రాంగ్, దయచేసి సవరించుకోండి. ఎందుకంటే ఆయన మీద ఎలాంటి నాకు లేదు, ఎప్పుడు ఒకసారి పరిచయం ఉంటుంది తప్పితే, ఏ రోజు జీవితంలో ఒకేసారి ఎక్కడో టీవీ ఛానల్ వస్తున్నప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు చూసినా తప్పితే ఐ డోంట్ హ్యావ్ ఎనీ, నేను నమ్మను ఇవాళ. అందుకని అలాంటి చేయొద్దు, మీరు సైన్స్ని నమ్మండి. స్టీఫెన్ హాకింగ్ని తర్వాత శాస్త్రం ఎల్లాపేట సుబ్బారావు గారిని, జాషువా గారిని, మహాత్మా జ్యోతిబా పూలే గారిని, వీళ్ళందరినీ కూడా వారు రచనలు చదవండి. కందుకూరు వీరసింగం గారు ఏం చేశారు ఆయన రచనలు కూడా చదవమని చెప్పి కోరుకుంటారు. కాదు నేను ఆయన వేణు గారు చేసే పూజలు విన్నారా మీరు? ఏం కాల్సప్ప ఏం చేస్తారు నాకు తెలియదు అండి. నేను చెప్తున్నాను నగ్న పూజలు కూడా ఉంటాయంటే సార్, ఏమో నాకు తెలియదు, తెలియకుండా నేను కామెంట్ చేయలేను. కానీ చెప్తున్నాను ఇది తెలుసుకుని ఇప్పటికన్నా అవన్నీ వదిలేసి. మీరు విన్నారంటున్నా హోమంలో కుడి చేత్తో నెయ్యి పోస్తూ ఎడం చేత్తో మందు తాగేది ఏదో, అది కూడా ఇమాజిన్. ఆ సౌభాగ్యం నాకు ఇమాజినే ఏం జరుగుతుందని చెప్పి, ఎందుకంటే మూర్తి గారు అన్నీ వచ్చినాయి కాబట్టి చూస్తుంటే ఆ సౌభాగ్యం కూడా నాకు టీవీ దృశ్యాలు కనపడింది. ముందే నేను జ్యోతిష్యమే నమ్మను, అదే నమ్మనప్పుడు ఆయన ఇది పోసారా అది పోసారా లేకపోతే చికెన్ మటన్ కూడా కోళ్ళు కుక్క పందులు అని తిన్నారా లేదా నాకు ఎందుకండి, అసలు నమ్మనే నమ్మను. అందుకని వాళ్ళని ఎలాంటి పనులు చేయొద్దని కోరుతూ ఇలాంటి చేయడం. కానీ నేను జనాలకు చెప్తున్నాను ఆయన భద్రత పట్ల ఆయనకే లేదు, ఆయన బతుకుతారు లేదు అని ఆయన చెప్పినప్పుడు అసలు జ్యోతిష్యం కోసం మీరు వెళ్ళడం ఏంటి ఆయన దగ్గరికి అంటున్నా నేను. ఓకే, మీ పాయింట్ క్లియర్ అయిపోయింది. ఆయన భవిష్యత్తు ఏంటో ఆయన జ్యోతిష్యం ఏంటో ఆయనకే తెలియనప్పుడు మీరు ఆయన దగ్గర జ్యోతిష్యం చెప్పడం వెళ్ళటం ఏంటి? ఎవరు పట్టుకోటు కోసం ఎవరు నేను ఆయన తప్పు ఆయన కాదండి, అనేక మంది కూడా ఎవరు వృత్తి వాళ్ళు చేస్తారు ఆయన వృత్తి అది. నేను అందువల్ల ఇక్కడ తీవ్రంగా ఖండించాల్సింది, ఎంతకుముందు మీరు చెప్పారు ఎవరన్నా ఇల్లు కలిసి సార్ నా జాతకం చూడండి నా భవిష్యత్తు చెప్పండి అంటే అదొక రకం. కానీ పోతున్నారండి వివాహ జీవితాలకి సుఖ సంసారం ఎందుకండి, ఇంక నాకు అర్థం కాదు. అది హైలైట్ ఇప్పుడు ఎవరు ఆయన హైలైట్ చేసింది? మీ టీవీలే కదా ఆయన చెప్పగానే మీరు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ కల్పించింది మీరే కదా. మేము ఉద్యమం చేస్తున్నాం, మనం ఢిల్లీలో వెళ్ళి వచ్చాం, మార్చి 8వ తారీఖున వెళ్తే వందలాది మందితో ఒక ధర్నా చేస్తే జంతర్ మంతర్లో స్టీల్ ప్యాంట్ మేమందరం ఒక అక్షరం ఒక్క లేదే మా గురించి. స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్రత్యేక హోదా కోసం అనేక ఇండియన్ ఇంటర్నేషనల్ సెంటర్లో సెమినార్ పెట్టాం నేను, జయలక్ష్మి నారాయణ గారు గొప్ప ప్రొఫెసర్ని పిలిచి నేషనల్ సెమినార్ పెట్టాం, ఒక్క అక్షరం ఒక్క దేంట్లో రాలేదే, ఒక్క మీ యూట్యూబ్ ఛానల్స్ ఒక్కరు కూడా చూపించలేదే, మేజర్ ఛానల్స్ ఎలాగో చూపించలేదు పక్కన పెట్టేయండి. కానీ సార్ మీరు ఏమంటారు చెప్పండి నన్ను. మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత మీరు చేసిన ఉద్యమాలకు సంబంధించి మనం వంట మీరు మాట్లాడుకో ఏమండి, నేను హైదరాబాద్ ఎప్పుడు నెలకు 5 రోజులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు కానీ నేను చెప్పిన దశాబ్దాలుగా అందుకన్న నేను ఒకటి చెప్తున్నానండి, మీరే కదా పెంచింది. సరే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఈ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళటానికి. రాజకీయం అంటే వేరు, వాళ్ళ సంసారం ఉందో చెప్పడానికి అబ్సల్యూట్లీ
సరైన విషయం, సరైన విధానం కాదు. అలా అని చెప్పి రాజకీయ నాయకుల మీద కూడా చెప్పారు, పొలిటికల్ మీద చెప్పారు, కేసులు పెడతాం కూడా కరెక్ట్ కాదు. మూర్తి గారు పెట్టిన కేసు, నా మూర్తి గారు దమ్ము ఉంది. ఎలాంటి మూర్తి గారు అంటే ఆయన దమ్ము ఉంది కాబట్టి కేసు పెట్టి దమ్ముంటే నన్ను దోషిగా నిరూపించమని చెప్పి వచ్చాడు ఆయన. అంతే గెలుకోకూడదు, అసలు తిక్కున్న జర్నలిస్ట్ని గెలకూడదండి ఆటంగా చెప్తున్నాను నేను. అందువల్ల ఆ దమ్ము ఉంది, నిరూపించమానండి. ఆరోపణలు చేయటం కాదు, నిరూపించమానండి. అది ఆయన దమ్ము, ఆయన ఛాలెంజ్ చేశాడు కదా ఆయన. అతను నిజాయితీ ఉంది కాబట్టి అంత అతను చేయగలిగాడు. మళ్ళీ నేను అనేది దీనికి ఎమోషనల్ గా దానికి ఉంది. నేను ఈ రెండు వేరు రెండో అడుగుతున్నాను. పొలిటికల్ జ్యోతిష్యం చెప్తే కేసులు పెడతారా? ఆ జ్యోతిష్యాలు ఎవరి పెంచి పోషిస్తున్నారు? ఈ ప్రభుత్వాలుగా మొదలు ఎవరిమే పెట్టాలి? ప్రభుత్వం మీద కేసు పెట్టాలి. నేను మరి నేను మాట్లాడింది రెండు రెండింటి వర్గాల్లో వీరాభిమానులకి ఫ్యాన్స్కి నచ్చకపోవచ్చు. వాస్తవం వాస్తవంగా మాట్లాడాలి మనం. జ్యోతిష్యం వద్దనే ఉంటున్నాం కదా, నేను నమ్మని అంటున్నాను. ఏదో విద్వత్తు ఉన్నాళ్ళు పాత ఎక్కడున్నారు తరం వేరే సంగతి. జ్యోతిష్యం పెంచి పోషించింది ఎవరండి? మీ పార్టీలన్నీ కూడా రేపుద్దరం ఉగాది రోజు కూర్చోబెట్టి నువ్వు ఇలా కూర్చుతావు ఇలా వేస్తావు ఈ దేశం అవుతాయని చెప్తున్నా అన్ని నిజం అవుతున్నాయా? మరి ఆయన కేసు పెడతారా? ఉగాది రోజు పంచాంగ శ్రవణం, పంచాంగం తర్వాత జ్యోతిష్యాలు కూడా బయలుదేరారు కదండి. జ్యోతిష్యులు కూడా మొత్తం బయలుదేరి అయ్యి చెప్తున్నారు కదా. అది జ్యోతిష్యం కోర్సు పెట్టింది ఎవరండి? ప్రభుత్వాలే యూనివర్సిటీలు పెట్టాయి. ఇంకా మీ ప్రభుత్వాలు వెళ్ళి మొన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారి ప్రభుత్వం భూత వైద్యం మీద కోర్సు మొదలు పెట్టింది. భూత వైద్యం హామ్ హోమ్ క్రీమ్ కాశ్మీర్ వస్తారు నవ్వుతారు ఏంటండి? ఈ భూత వైద్యం అక్కడికి వెళ్ళి అదేదో అఘోరాల వైద్యం ఇంకోటి ఏదో ఉంది కదండి, ఎంత మూఢనమ్మకాలండి. అక్కడేదో దర్గా ఉంది, అక్కడికి వెళ్ళి కాలుతో తంతో ఉంటారు, కాలుతో తంతో ఉంటారు వాళ్ళు. ఇంకో 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 పాస్టర్ గారు ఏదో వాళ్ళు ఎగిరి ఎగిరి పడతా ఉంటారు, ఉన్న కాళ్ళు వచ్చేస్తే కళ్ళు వచ్చేస్తే అన్ని వచ్చేస్తాయి. మూఢనమ్మకాలు మతాన్ని, హిందూ మతం అనేది గొప్ప జీవన విధానం. గోదావరి గంగా ప్రవాహం లాంటి అద్భుతమైన సాగే ఒక తలను తన లోపాల సవరించుకుంటూ సైన్స్ని ముడుచుకుంటూ సాగే గొప్ప జీవన విధానం హిందూ మతం. అలాగే హిందూ మతం మంచిని తీసుకుందాం, కాపాడుకుందాం, దాన్ని అవహేళన చేసే పద్ధతుల్లో వేణుస్వామి గారు కూడా దేశంలో ఒక మంచి విధానాన్ని అవలంబించుకోవాలి. ఆయన ఎవరన్నా వస్తే, క్లయింట్స్ ఎవరన్నా వస్తే, ఏదైనా డిప్రెషన్లో వస్తే, నిరాశ నిస్పృహలో వస్తే ఒక మోటివేటర్ లాగా ఆయన పనిచేసి నీ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి మంచి పని చేశారు. ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే మీరు అందరం ఆయన నెక్స్ట్ లైఫ్లో అందరూ బాగుండాలని కోరుకుంటాం అండి. అంతే అంతే, నేను రాజకీయం కూడా ఆయన ఏదో చెప్పారండి. ఇప్పుడు మనం ఇన్సార్ మాట్లాడాను ఇక్కడ, నాది నాది నేను చెప్పింది గత 20 సంవత్సరాలు ఎప్పుడైనా తప్పైందండి. మీరు మొన్న చెప్తున్నానండి, ఏదన్నా జనంగా కేసీఆర్ గారా ఎవరన్నా రేవంత్ రెడ్డి గారా ఏం చెప్పారా? నేను చెప్తున్నా అది రాజకీయ విశ్లేషణ. ఒకవేళ రాజగోపాల్ గారు చెప్పారు, కొన్ని కావాలని చెప్పారు, కొన్ని అది కూడా తప్పైనవి. మరి రాజగోపాల్ గారి మీద కేసు పెట్టారా? పెట్టారా? కొన్ని కరెక్ట్ అయినాయి, కొన్ని తప్పైనవి, కొన్ని కావాలని చెప్పినట్టు అనిపించింది, నాకే అనిపించింది. ఆంధ్రప్రదేశ్లో ఆయన కేసీఆర్ గారు ఓడిపోతారు, నేను గంటలు చెప్పేస్తాను, కావాలని చెప్పినట్టు అనిపించింది. కేసు పెట్టారు ఆయన మీద? జ్యోతిష్యాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది చేస్తున్నారు, కానీ వాళ్ళు చెప్పిన తప్పే ఎక్స్పోజ్ చేయొచ్చు, నథింగ్ రాంగ్. అలయన్స్ ఏంటంటే ఒక పార్టీకి పని చేస్తున్నట్టు ఎక్స్పోజ్ చేయొచ్చు. మరి మీరు నిజాయితీగా ఉన్న వాళ్ళకి, ఎవరికి చేసిన వాళ్ళకి మీరు ఇచ్చిన గౌరవం ఏంటి? అందుకని నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు చెప్పిన అడ్వైజ్ పరం కొంచెం వేణుగోపాల్ గారికి మీరు చెప్పండి. నేను చెప్తున్నా కదా, ఇక నుంచి మంచి మోటివేటర్ కింద ఆయన పనిచేసి డెఫినెట్గా ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఈ కెన్ కన్విన్స్ ఇతరుల జీవితాల జోలికి వెళ్ళకుండా మానేసి దీంట్లో రాకుండా నగ్న పూజలు ఇవి కూడా బంద్ చేసుకుంటే మంచిది. ఆయన చేశారు నాకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను, చేసుకుంటే మీరు చూసుంటారో నేను చూడలేదు. ఆయన ఒప్పుకున్నారు కదండి, అది తెలియదు నాకు, చూడలేదు. కానీ నేనేం చెప్తానంటే, వాళ్ళ శ్రీమతి అద్భుతమైన విద్వత్తు ఉన్నట్టు కనపడుతుంది వాళ్ళ ఫీల్డ్లో. మళ్ళీ మీ దాంట్లోకి ఈ ఈ దరిద్రమైన దాంట్లోకి ఆమెను తీసుకొచ్చి ఎందుకు ఇన్వాల్వ్ చేశారండి? చక్కటి విద్వత్తు ఉన్నప్పుడు అబ్సల్యూట్లీ అది ఉండి మూర్తి గారి మీద మీకు మీకు నేను చెప్తున్నా కదా, ఇలా ఇలా చేయటం ఆరోపణ చేయటం అనేది తప్పు అని చెప్పి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పాలి సంవత్సరం. ఓకే, లేదు మీరున్న ఆయన కేసు పెట్టారు కదా, నిరూపించండి. ఓకే, అందువల్ల ఈ వివాదాన్ని సాధ్యమంత వరకు తగ్గించుకుని దయచేసి మిగతా సమస్యల మీద మనం మాట్లాడుకుంటే బాగుంటుందని, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవరీ, ఐ హ్యావ్ రెస్పెక్ట్, నేను ఎవరిని వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించను. ఓకే సార్, మీరు నన్ను చూస్తున్నారు 34 సంవత్సరాల నుంచి, మన విధానాల పరంగా మాట్లాడతాం. ఇప్పుడు మీరు ఇది రేజ్ చేశారు కాబట్టి నేను మాట్లాడవచ్చు. అందులో పాయింట్ కూడా చెప్పాను నేను, ఏం పాయింట్? మిగతా సమస్య మీద ఉన్నాయి, ప్రజా సమస్య ఉందామే పెడదామని నా బాధ నాది. ఓకే, మిగతా సమస్యలతో మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న వివాదం మీద మీరు మీ స్పందన అంతే. అదే అదే చెప్తే తప్పదండి, మీరు అన్నప్పుడు చెప్పదు. మేము నా మేజర్ ఛాన్స్ ఏమి 90% నానే ఉన్నప్పుడు ఏం చేయమంటారు? ఒక వాదం మనం చెప్పింది తప్పు కాదు, సమాజానికి మంచిగా చెప్పాం కదా, రెచ్చగొట్టే ఏళ్ళ రెచ్చగొట్టేసి కొట్టుకోమని చెప్పామా?
కాదు కదా మంచిగా చెప్పాం, మూర్తి గారు కూడా ఇలాంటి వాటిని వెరవకుండా మీ డ్యూటీ మీరు నిక్కచ్చిగా చేయండి, మీరు నమ్మిన సిద్ధాంతం మీద మీరు వెళ్ళండి. ఓకే, కానీ అందరినీ స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని కూడా అందరిని పిలిచి వాళ్ళ అభిప్రాయాలు కూడా వినమని చెప్పి క్వశ్చన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు అండి.